ఏబీ 6 ప్రేక్షకులకు నమస్కారం. వరలక్ష్మి వ్రతం. మన దేశంలో వ్రతాలు నోములు చాలా ప్రాధాన్యమైనటువంటివి. ఈ వ్రతం చేయడానికి ముందు మనం చాతుర్మాసాలను గురించి కొంచెం తెలుసుకోవాలి. విష్ణుమూర్తి రాక్షస సంహారం చేసి అలసిపోయి వైకుంఠంలో వచ్చి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడట. అప్పుడు నారదుడు వచ్చాడట. నారదుడు వచ్చి నారాయణ నారాయణ అంటుంటే విష్ణుమూర్తి యొక్క ముఖం అంత ప్రసన్నంగా లేదట. ఏంటి ఇట్లా ఉన్నారు స్వామి అని చెప్పేసి అంటే, నారద నేను రాక్షసులను సంహరించి వచ్చా, చాలా అలసిపోయినా, నాకు విశ్రాంతి కావాలి అన్నాడట. అంటే నీకు ఇక్కడ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? నాలాంటి వాళ్ళు మునులు ఋషులే కాకుండా దేవతలు అందరూ వచ్చి మిమ్మల్ని దర్శనం చేసుకుంటుంటారు, ఇక్కడ దొరకదు అంటే మరి ఏం చేయాలంటే, ఆయన అంటాడట, మీ మామగారి దగ్గర క్షీర సముద్రానికి వెళ్ళండి, అక్కడ ఉంటే మీకు విశ్రాంతి దొరుకుతుంది అని చెప్తాడట. అప్పుడు స్వామి సంతోషంతో సరే నేను అక్కడికి వెళ్తాను అంటే అమ్మవారు అడుగుతుందట, మరి మీరు అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు కానీ నేనేం చేయాలి అని. అంటే ఈ 4 నెలలను చాతుర్మాసాలు అంటారు, శయన ఏకాదశి రోజు నేను పడుకుంటాను, మళ్ళీ ఉత్థాన ఏకాదశి కార్తీక మాసం వరకు అంతసేపు నీకే పూజలు ఉంటాయి, ఎవరు ఏ పూజ చేసా కూడా అది నీకే చెందుతుంది, మళ్ళీ తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నేను నీ దగ్గరికి వచ్చేసి మళ్ళీ వైకుంఠానికి తీసుకొని వస్తాను, ఎవరెవరిని కలవాలనుకున్నా, ఎవరెవరిని భక్తులను చూడాలనుకున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజలు అందుకు అని చెప్పేసి చెప్తాడట. అందుకని మనకు ఈ 4 నెలలు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి వ్రతాలే ఉంటాయి. ఏది చేసుకున్నా కూడా అందులో చాలా స్త్రీలకు ముఖ్యమైనటువంటిది, సంతానాన్ని సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటిది వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి అంటారు. వరదాయిని, ఆమె వరదాయిని అంటే వరాలు ఇచ్చేటువంటిది. ఏది కావాలని చెప్పేసి కోరుకొని ఆమెను మన ఇంటికి పిలిస్తే ఆమె వచ్చి వరాలను ఇస్తూ ఉంటాడట. దీనికి ఒక గాథను చెప్తుంటారు మనకు. పూర్వం ఉన్నటువంటి చరిత్రలో మరి ఎవరన్నా ఇట్లాంటిది చేశారా పూర్వకాలం, వాళ్లకు అమ్మవారు దర్శనం ఇచ్చిందా వరాలు ఇచ్చిందా అని చెప్పేసి అడిగితే, ఇది ఎవరు ఎవరికి చెప్పారు మొట్టమొదలు, ఈ కథ ఎక్కడ మొదలైంది అని చెప్పేసి అంటే, పార్వతీదేవి శివుణ్ణి అడిగిందట, ఈ కలియుగంలో మానవులు తపస్సులు చేయలేరు, వీళ్ళు తీర్థయాత్రలు తిరగలేరు, అల్పాయుష్కులు, అల్పమైనటువంటి మరి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు, అలసత్వులు తొందరగా అలసిపోతారు, వీళ్ళు తరించడానికి ఏదైనా వ్రతం ఉన్నదా స్వామి అని అడుగుతాడట. అప్పుడు ఆయన చెప్తాడట, తప్పకుండా ఉన్నది, అది వరలక్ష్మి వ్రతం. దీన్ని శ్రావణ శుక్ల పౌర్ణిమ రోజు, ఎవరైతే పౌర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం చేసుకుంటారో దాన్ని వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి అంటారు. అలాంటి వ్రతం చేసుకునేటువంటి వాళ్లకు భోగభాగ్యాలు, పుత్ర పౌత్రాదులు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి శంకరుడు చెప్పాడట. దాన్ని ఈ శౌనకాది మునీశ్వరుడు, ఇక్కడ ఉన్నటువంటి సూత మహర్షి వచ్చేసి శౌనకాదులకు అందరికీ కూడా ప్రచారం చేశాడట. ఆ కథను చాలామంది చెప్పుకొని ఆ రోజు అక్షింతలు వేసుకొని చక్కగా వ్రతం చేసుకుంటారు అని చెప్పేసి తెలియజేశాడట. పూర్వం మరి కుండినంబి అనేటువంటి ఒక మధురా నగరంలో ఒక నగరం ఉండేదట. మధురా నగరం అనేటువంటి పట్టణంలో కుంభిని అనేటువంటి ఒక గ్రామం ఉండే, అందులో చారుమతి అనేటువంటి ఒక అతివ్రత ఉండేనట. ఆమె అత్తమామలను చాలా భక్తిగా పూజిస్తూ వాళ్ళకు సేవలు చేసుకుంటూ భర్తను వాళ్లను అందరినీ కూడా ఇంట్లో ఇంటిల్లి పాదితో కూడా సఖ్యంగా మంచిగా ఉంటూ ఆమె ఉన్నటువంటి సమయంలో ఆమె యొక్క భక్తికి మెచ్చి, అంటే ఎక్కడికో వెళ్ళి ఏదో చేయడం కాకుండా ప్రత్యక్ష దైవాలైనటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఈ అత్తమామలు అని చెప్పేసి వాళ్ళకి, ఆ వృద్ధులకు ఆమె సేవ చేస్తూ ఉన్నారట. అమ్మవారికి అది నచ్చిందట. ఎందుకంటే ఈ రోజులలో మనం చూస్తున్నాం, వాళ్ళ తప్ప ఇంకెవరికైనా పూజ చేస్తామని చెప్పేసి వృద్ధాశ్రమాల్లో వేస్తున్నారు. అది కాదు, ఆ వృద్ధులైనటువంటి వాళ్లకు, భర్తకు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు సేవ చేసినటువంటి వాళ్ళు, భక్తితో చేసినటువంటి వాళ్ళు అమ్మవారికి చాలా నచ్చినటువంటి వాళ్ళట. అందుకని ఆమె ఒకరోజు చారుమతి యొక్క కలలో కనిపించిందట. కనిపించి ఆమెతో చెప్పిందట, చారుమతి నేను లక్ష్మీదేవిని, నీ ఇంటికి వస్తాను, నీ భక్తికి మెచ్చాను నేను, మీ ఇంటికి నేను వస్తాను పూజలు అందుకోవడానికి, అది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం ఏదైతే ఉంటుందో దాన్ని వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి అంటారు. నేను వరలక్ష్మీదేవిని మీ ఇంటికి వస్తాను, నీ యొక్క స్నేహితులతో, బంధువర్గంతో అందరితో కూడా కలిసి నన్ను నువ్వు పూజిస్తే నీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి ఆమె చెప్పిందట. చెప్పగానే చారుమతి
చాలా చక్కగా స్తోత్రం చేసిందట. పద్మాసనే పద్మవురు చక్కగా అమ్మవారిని లక్ష్మీదేవి తన కళలో కనిపించినటువంటి ఆమెను చూసి ఎంతో సంతోషపడ్డాట. సంతోషపడి భర్తతో చెప్పిందట లేచి పొద్దున్నే ఇలా నాకు కళ వచ్చింది అని చెప్పేసి. తర్వాత అత్తమామలకు కూడా చెప్పిందట. వాళ్ళు సంతోషపడ్డారట. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఏమనుకుంటారు అని చెప్పేసి అనుకోకుండా ఆ బంధుమిత్రులు తనకు తెలిసినటువంటి వాళ్ళతో చెప్పింది, వరలక్ష్మీదేవి పూజ చేస్తాను నేను, శ్రావణమాసం మనం అందరం కలిసి చేసుకుందాం అని చెప్పేసి అంటారు. ఎందుకంటే సంఘే శక్తి కలియుగం అంటారు. కలియుగంలో అందరూ కలిసి పూజలు చేసుకుంటేనే అది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయట. ఆ బంధుమిత్రులందరికీ చెప్పిందట, మీరు వ్రతం చేసుకునే వాళ్ళందరూ కూడా మా ఇంటికి రండి అని చెప్పేసి. అంతలో శ్రావణమాసం రానే వచ్చింది. ఆమె చక్కగా తెల్లవారుజామున లేచి ఇంటి ముందర అలికి ఊడ్చి ముగ్గులు పెట్టుకొని అభ్యంగన స్నానం చేసి తనకున్న వాటిలో ఉన్నటువంటి నూతన వస్త్రాలను ధరించి ఇంట్లో ఉన్నటువంటి ఈశాన్య భాగంలో ఉంటేనేమో ఆవు పేడ, గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఆవు పేడ దొరుకుతుంది కాబట్టి ఆవు పేడలో లక్ష్మి ఉంటుంది. లక్ష్మీదేవి సర్వదేవతలు గోవు మీద ఉంటారు, అందులో ఆవు యొక్క పేడలో పంచామృతాలలో నేను ఉంటాను అని చెప్పేసి అమ్మవారు చెప్పింది కాబట్టి ఆవు పేడ తీసుకువచ్చేసి అక్కడ అలకాలి. లేకుంటే ఇంకెక్కడ ఉంటుంది అమ్మ, పాలల్లో పూలల్లో ఉంటుంది. ఒకవేళ పేడ దొరకకుంటే పసుపులో పాలు కలిపేసి ఆ ఈశాన్య దిక్కులో చక్కగా దాన్ని అలికి దాని మీద ఒక పీట పెట్టేసి దాని మీద బియ్యం పోసి కలశం పెట్టుకోవాలి. ఆ కలశంలో మామిడి ఆకులు, మర్రి ఆకులు, జువ్యాకులు, మేడి ఆకులు, ఇట్లా మామే రాజు అంటారు, మర్రి, మామిడి, మేడి, జువ్వి, రావి అని చెప్పేసి అలాంటి ఆకులు ఏది లభ్యమైతే వాటిని ఆ కలశంలో పెట్టి అమ్మవారి యొక్క ప్రతిమను పెట్టి పూజ చేసుకోవాలి. అందరూ వచ్చారట, చాలామంది కూర్చున్నారు. కూర్చొని ఏం వ్రతం ఏం చేస్తున్నారు మీరు ఏంటి అంటే ప్రతి వ్రతానికి కూడా సంకల్పం ఉంటుంది. అందుకని కూర్చొని ఈరోజు యొక్క తిథి నామాలు, ఆ వ్రతం చేసుకునేటువంటి వాళ్ళ యొక్క గోత్రనామాలు, తిథివార నక్షత్రాలు అవన్నీ కూడా ఆచమనం చేసి, ఎందుకంటే స్నానం చేస్తే మనం పరిశుభ్రం అవుతాం కానీ లోపల పరిశుభ్రం కావాలి అని చెప్పేసి అంటే మొట్టమొదలు దీపారాధన చేయాలి. రెండు దీపాలు పెట్టించి వీలైతే ఆవు నెయ్యి లేకుంటే నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి అమ్మవారికి పంచమి పంచ సంఖ్యోపచారిణి అంటారు కాబట్టి ఐదు ఒత్తులతో అమ్మవారికి దీపం ముట్టించేసి ఆ దీపానికి కుందులకు కుంకుమ పెట్టి వచ్చినటువంటి ముత్తైదులకు తను కుంకుమ పెట్టుకొని అందరికీ కుంకుమ పెట్టేసి వాళ్లకు నమస్కరించి అందరిని కూడా ఆహ్వానించి కూర్చోబెట్టాలి. వ్రతం చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఆ బల్ల చుట్టూ కూర్చొని వ్రతం చేసుకోవచ్చు. అమ్మవారికి మొట్టమొదలు మన ఇంటికి ఎవరైనా వస్తే ఆహ్వానం చేయడం, వాళ్ళను రమ్మని కూర్చోబెట్టడం పాదయోపాద్యం. ఈ ఆచమనం చేసినప్పుడు కూడా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయనమ అని చెప్పేసి అనుకొని కేశవనామాలు. తర్వాత ఎక్కడ నేను చేసుకుంటున్నాను ఈ వ్రతం, ఏ ప్రదేశంలో చేసుకుంటున్నాను, మనకు ఆ ప్రదేశాన్ని మన గోత్రనామాలు అవన్నీ చెప్పుకున్న తర్వాత కలశ పూజ చేసి కలశంలో నీళ్ళతో ఆ మొత్తం ఉన్నటువంటి సామాన్లు, ఎక్కడి నుంచో పువ్వులు తెచ్చుకున్నాం, ఎక్కడి నుంచో పళ్ళు, ఎక్కడి నుండో తయారు చేసుకుంటున్నటువంటి అన్ని వస్తువులు, సౌరంభాలు ఏమేమైతే తెచ్చుకున్నాం వాటి అన్నిటి మీద కూడా అపవిత్ర పవిత్రం అని చెప్పేసి నీళ్లు చల్లి మన మీద కూడా కలశంలో ఉన్నటువంటి పువ్వులతో మనం ఒక నీళ్ళ చుక్క చల్లుకోవాలి. ఎందుకంటే మనలో కూడా పవిత్రమైనటువంటి భావాలు రావాలని చెప్పేసి ఆచమనం చేసిన తర్వాత కొంచెం అక్షింతలు తీసుకొని ఉత్తిష్టంతు భూత పిశాచ భూమి భారకి అని చెప్పేసి అక్షింతలు కూడా మనం వెనుకకు చల్లుకోవాలి. ఎందుకంటే ఈ ఫోన్ చప్పుళ్ళు కానీ లేకుంటే మిగతా వాళ్ళ డిస్టర్బెన్సులు కానీ ఏది లేకుండా భూత ప్రేతాలు ఏవి వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయవు కానీ ఏదో ఒక రకమైనటువంటి పూజ చేస్తున్నప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. అమ్మవారికి ముఖ్యమైనటువంటిది మనం ఏం కట్టుకున్నాం, ఏం పెట్టుకున్నాం, ఏం తెస్తున్నాం, ఏం నైవేద్యాలు చూడదు. మనిషిలో ఉన్నటువంటి భక్తి ఎంత ఉన్నది అని మాత్రమే ఆమె చూస్తుంది కనుక ఆ భక్తితో పూజా విధానం చక్కగా ఉంటేనేమో ఆచార్యుడు, లేకుంటేనేమో మనమే ఆ ప్రతిరోజు చేసుకుంటున్నటువంటి నిత్య పూజ, నిత్య సంకల్పం చేసుకొని గణపతి పూజ చేసి గణపతిని పక్కకు పెట్టేసి తర్వాత ఉద్యాపన చేసిన తర్వాత గణపతి మీద అక్షింతలు వేసి ఈ అమ్మవారిని, లక్ష్మీదేవిని విష్ణు సహితంగా మనసులో ఆమె సపరివారంగా అందరూ ఉన్నట్టు అని చెప్పేసి అనుకొని అప్పుడు మళ్ళీ అమ్మవారికి పాదయోపాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖ్య ఆచమనీయం సమర్పయామి, పంచామృత స్నానం, తర్వాత నారికేళం ఉంటే నారికేళం కొట్టాలి, కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళతో, తర్వాత సుగంధ ద్రవ్యాలతో, తర్వాత గంధపు నీళ్లతో, తర్వాత పుష్ప ఉదకంతో, అన్నిటితో కూడా ఎంత మనకు చేతనైతే ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి చేస్తే
ఆమె ఎంత సంతోషపడతాట. అలాంటి అమ్మవారికి మనం అనేక రకాలైనటువంటి ఈ పాదయోపాద్యం అన్నీ చేసేసి మన ఇంటికి ఒక అతిథి వస్తే ఏ విధంగా అతిథికే మరి అంత మర్యాదలు చేస్తాం, కాళ్ళు కడుక్కోండి, చేతులు కడుక్కోండి, భోజనం చేయండి, నీళ్లు తాగండి అని చెప్పేసి అట్లాంటిది మరి అమ్మవారే ముఖ్యంగా వైకుంఠపురం నుండి మన ఇంట్లోకి వచ్చింది అనేటువంటి భావంతో ఉంటే ఆ వచ్చినటువంటి అమ్మవారిని ఇంకెంత మంచిగా మనం చూసుకుంటాం. అలాంటి తల్లికి మనము షోడశోపచారాలు చేయడం అనేటువంటిది మన ధర్మం. అందుకని చేసి స్నానం చేయించేసి అమ్మవారికి నీళ్లతో చేసిన తర్వాత కొబ్బరి నీళ్లు పంచామృతాలు అన్నీ పోయేటువంటి విధంగా చేసి సెంటు వేయాలి అమ్మవారికి తప్పకుండా. ఇష్టమైనటువంటిది మంచి గులాబీ నీళ్లు ఉంటే గులాబీ నీళ్లతో స్నానం చేసి మెత్తటి వస్త్రంతో అమ్మవారిని మెల్లగా చిన్న పిల్లలను తుడిచినటువంటి విధంగా తుడిచి ఆమె మనం చేసుకున్నటువంటి వస్త్రీ వస్త్రం ఉంటుందన్నమాట, పత్తితో చేసుకున్నటువంటి వస్త్రాన్ని గంధం ధారయామి, వస్త్రం సమర్పయామి. తర్వాత రకరకాల పుష్పాలు ఉంటాయి, మనం ఏ ఏ పుష్పాలు అయితే తెచ్చుకున్నామో ఏ ఏ ఋతువులలో ఏ ఏ కాలాలలో ఏ ఏ ప్రాంతాలలో ఏవేవైతే దొరుకుతాయో వాటిని తీసుకొని అలాంటి పుష్పాలను అలాంటి వాటిని తీసుకున్న తర్వాత వాటితో అధంగ పూజ అని చెప్పేసి చేయాలి అమ్మవారికి. కాళ్ళ దగ్గర నుంచి అపాద మస్తకం పై వరకు కూడా పూజ చేసి షోడశోపచార పూజతో పాటు ఈ నామాలు కూడా అష్టోత్తరం వీలైతే మరి మామూలుగా పూజ చేసుకోవాలి, లేకుంటే అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిది. అష్టోత్తర పూజ చేసి తను తెచ్చుకున్నటువంటి పరిమళ ద్రవ్యాన్ని పరిమళమైనటువంటి భరితమైనటువంటి పువ్వులను పెట్టిన తర్వాత అమ్మవారికి పండ్లను చేసినటువంటి నైవేద్యాన్ని, ఎందుకంటే అమ్మవారిని మనకు లలితా సహస్రనామాల్లో చెప్తుంటారు హరిద్ర రసాన్నయిక, ఆమెకు ఇష్టమైనటువంటి పులిహోర అనట, తర్వాత పులుగమట, తర్వాత పాయసాన్న ప్రియ, గుడాన్న ప్రీతమానస, అనేకమైనటువంటి అన్నాలను చెప్తుంటారు అమ్మవారికి ఇష్టమైనటువంటి పూర్ణాలు. వాళ్ళు ఏదైతే చేసి అమ్మవారికి పెట్టాలని చెప్పేసుకుంటారో తప్పకుండా చేయాల్సినటువంటిది అమ్మవారికి ఆవు పాలతో పాల వస్తువులను ఏది చేసా కూడా ఆమెకు ఇష్టమట. అందుకని పాలతో వండినటువంటి పాయసాన్ని వీటిని అన్నింటినీ కూడా తెచ్చుకున్నటువంటిది. మిగతా ఈ చారుమతి కూడా తన స్నేహితులందరూ తెచ్చినటువంటి వస్తువులను పండ్లను పూలను అన్నింటినీ కూడా అమ్మవారికి సమర్పించి తర్వాత తాంబూలం ఎప్పుడు నైవేద్యం పెట్టిన తర్వాత తాంబూలం కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం పెట్టడం వలన మనకు అష్ట ఐశ్వర్యాలు ఇస్తుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. కాబట్టి తాంబూలం పూగి పలిస్తే సంపూర్ణం అని చెప్పేసి అక్కడ ఆ పూగి ఫలాన్ని కూడా అమ్మవారికి సమర్పణ చేసి ఒక ముత్తైదువను భోజనానికి పిలవాలన్నమాట, మహాలక్ష్మి రూపం అని చెప్పేసి వరలక్ష్మిలాగా ఆమెను పూజించి ఈ అమ్మవారి దగ్గర ఒక చీర తర్వాత జాకెటు అది వాళ్ళు తర్వాత అమ్మవారికి కట్టినటువంటి చీర తర్వాత వాళ్ళు తీసి కట్టుకోవచ్చు, లేకుంటే ఇంకొక చీర అక్కడ అమ్మవారికి వస్త్రం కూడా సమర్పించాలి. ఆ వస్త్రాన్ని ఒక ముత్తైదువును తీసుకువచ్చేసి ఆమెను కూర్చోబెట్టి ఆమెకు పసుపు కుంకుమ తర్వాత భోజన తాంబూలాలు ఇచ్చి దక్షిణ తాంబూలాలు అన్నీ ఇచ్చిన తర్వాత వస్త్రం కూడా ఇచ్చి దండం పెట్టాలి, ఆమె యొక్క దీవెనలు తీసుకోవాలి. అయితే ఎప్పుడైతే ఈమె భక్తి శ్రద్ధలతో తన స్నేహితులతో కలిసి ఈ చారుమతి వరలక్ష్మి వ్రతం ఈ విధంగా చేసుకున్నదో మొదటి ప్రదక్షిణం చేయగానే ఆమె కాళ్లకు అనుకోకుండా గల్లు గల్లున వాళ్ళ యొక్క కాళ్లకు గజ్జలు వచ్చినాయట, దిగద్దమానంగా మెరుస్తున్నటువంటి గజ్జలు వచ్చినాయట. తర్వాత భక్తితో సంతోషపడి రెండో ప్రదక్షిణం చేశారట. చేసే వరకు చేతులకు కర కంకణాలు మెరుస్తున్నాయట, నవరత్న ఖచ్చితమైనటువంటి కంకణాలు వచ్చేసినాయట. మళ్ళీ మూడో ప్రదక్షిణం చేసే వరకు ఈ స్నేహితులను తీసుకొని వెళ్ళడానికి అని చెప్పేసి చతురంగ బలాలు అక్కడ ఇంటి ముందర వాళ్ళకు రథాలు అశ్వాలు గుర్రాలు అవన్నీ కూడా వచ్చేసినాయట. ఇది చూసి చాలా సంతోషపడ్డారట చూడవచ్చినటువంటి వాళ్ళు కూడా. అబ్బా ఇంత మహత్యం ఉంటుంది, అమ్మవారు ఎప్పుడు కూడా తన యొక్క కలి ముదురుతున్నటువంటి సమయంలో కలి ప్రభావం పడుతున్నటువంటి సమయంలో అనేక రూపాల్లో తన యొక్క మహిమను చూపెట్టుకుంటూ ఉంటుంది. ఈ వరలక్ష్మి వ్రతం ఎవరైతే చేసుకుంటారో వాళ్లకు నిత్య సౌభాగ్యాన్ని అవి ఇస్తుంది అని చెప్పేసి ఆచార్యుని ద్వారా కథ చెప్పించుకొని లేకుంటే వాళ్లే కూర్చొని కథ చెప్పుకొని అక్షింతలు వేసుకొని చేస్తే ఊర్లో వాళ్ళందరూ వచ్చారట. వచ్చి అమ్మ ఏం వ్రతం చేసావు, ఏం పూజ చేసావు, నీకు ఇంత చక్కగా ఇవన్నీ ఎట్లా అయినా ఏంటి అని చెప్పేసి అంటే అప్పుడు చారుమతి చెప్తుందట, ఏం లేదు నేను నాకు కళ్ళు అమ్మవారు కనిపించింది, భక్తి శ్రద్ధలతో నువ్వు నీ అత్తమామలను భర్తను వీళ్ళను పూజిస్తున్నావు కాబట్టి మంచిగా వీళ్ళకు సేవలు చేస్తున్నావు కనుక నీ భక్తికి నేను మెచ్చాను, మానవ సేవే మాధవ సేవ అంటారు, ఈ ఇంట్లో ఉన్నటువంటి మనుషులకు సేవ చేస్తే మనం మాధవుడికి చేసినట్టే, ఆ అమ్మవారు నాకు కళ్ళు కనిపించి నేను శ్రావణ మాసం పౌర్ణిమకు ముందు ఉన్నటువంటి శుక్రవారం రోజు మీ ఇంటికి వస్తాను,
నాకు వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పేసి చెప్పింది. అందుకని నేను మా వాళ్ళందరికీ చెప్పాను. అంటే మరి ఒకవేళ వరలక్ష్మి వారం నాడు కుదరదనుకోండి, ఏదైనా బహిష్ట్ అవుతుంది లేకుంటే ఏదైనా అనుకోకుండా పడిపోతుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఈ శ్రావణమాసం వచ్చే 4 వారాలలో తప్పకుండా చేసుకుంటే మొదటి వారం 2వ వారం మంచిదే. ఒకవేళ ఏదైనా పడిపోతే మాత్రం 3వ వారం 4వ వారం కూడా చేసుకోవచ్చు. చేసుకొని ఈ తెచ్చుకున్నటువంటి వంటలందరినీ కూడా బంధుమిత్రులతో సహా భోజనం చేసి తర్వాత ఆచార్యుడికి మంచి అతనికి కూడా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇచ్చి అతని యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణి యొక్క హస్తంతో తీసుకున్నటువంటి అక్షింతలు చాలా పవిత్రమైనటువంటిది, ఆయుష్ను పెంచుతాయి, తర్వాత అనారోగ్యం లేకుండా చేస్తాయి. కనుక వీటిని తీసుకోవడం చాలా మంచిది. కనుక పెద్దల యొక్క దీవెనలు, ఆచార్యుడి యొక్క ఆశీర్వచనం ఇవన్నీ తీసుకొని వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లకు తీసుకుపోవడానికి వచ్చినటువంటి వాహనాలు ఎక్కారట. దీన్ని చూసి చాలామంది సంతోషపడి ముత్తైదువుగా ఎన్నాళ్ళు ఉంటావు, మిగతా వాటికి 5 ఏళ్లకు ఉద్యాపన లేకుంటే ఏదో 11 ఏళ్లకు ఉద్యాపన అని ఉంటుంది. కానీ వరలక్ష్మి వ్రతం తను ముత్తైదువుగా ఎన్నాళ్ళు ఉంటుందో అన్నేళ్ల వరకు కూడా అమ్మవారిని తన ఇంటికి ఆహ్వానించి మరి షోడశోపచార పూజలతో భక్తి శ్రద్ధలతో చేసి ఆమెకు కావలసినటువంటి విధంగా నివేదన చేసి భక్ష భోజ్యాలతో బంధుమిత్రులతో అందరికీ కూడా భోజనం పెట్టుకోవాలి. దీనివలన వాళ్లకు కావలసినటువంటి పుత్ర పౌత్రాదులు సకల ఐశ్వర్యాలు అన్నీ సమకూరుతాయని చెప్పేసి తెలియజేస్తారు. అందరూ మేమందరం కూడా వచ్చేవారం మేమందరం కూడా మా ఇళ్లలో చేసుకుంటామని చెప్పేసి ఆ వ్రత విధానాన్ని అంతా చూసి సంతోషపడి అమ్మవారికి మొక్కి తీర్థప్రసాదాలు తీసుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయినారట. ఈ వరలక్ష్మి వ్రతం చాలా శుభప్రదమైనటువంటిది, స్త్రీలకు చాలా ముఖ్యమైనటువంటిది. అందులో శ్రావణమాసం అనేక రకాలైనటువంటి పువ్వులు, అనేక రకాలైనటువంటి ఫలాలు, అనేక రకాలైనటువంటి వస్తువులు మనకు దొరుకుతాయి. కాబట్టి ఎంత భక్తి శ్రద్ధల్లో మన ప్రాంతంలో మన ఆ ఋతువుల్లో కాసినటువంటివి, పూసినటువంటివి, దొరికినటువంటి పత్రాలతో పుష్పాలతో అమ్మవారికి పూజ చేసుకుంటే భక్తి శ్రద్ధలతో ఆమె అంత సంతోషపడుతుంది, తర్వాత కాపాడుతుంది కూడా. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం మహమ్మారి, అనేక రకాలైనటువంటి రోగాలతో బాధపడుతున్నాం, ఎన్నో రకాలైనటువంటి క్రిమికీటకాలు వర్షాకాలం పుట్టేటువంటి కాలం, వాటి బారి నుండి మన యొక్క సంతానం కానీ మన యొక్క సంతతి కానీ కాపాడబడాలి అని చెప్పేసి అంటే వరలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నమస్తే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వరపు. వరాలు కురిపించే వరలక్ష్మి వ్రతం వచ్చేసింది. అమ్మవారికి ఇష్టమైన పూలతో అలంకరించండి, ఆ వరప్రదాయని అనుగ్రహ పాత్రుడు కండి. అయితే ఒక్క నిమిషం, తెలుగింటి ఆడపడుచులకు ఇదే మా ఆహ్వానం. మీ ఇంట్లో చేసే పూజని మీ మొబైల్లో రికార్డ్ చేయండి, 2 నిమిషాల వీడియోను మాకు పంపండి, మీ అభిమాన AB6 న్యూస్ ఛానల్లో వీక్షించండి. మీరు చేయాల్సింది ఇదే, సంప్రదాయ దుస్తుల్లో పూజ నిర్వహించాలి. 2 నిమిషాల నిడివిగల వీడియోలో అందరూ కనిపించేలా ఉండాలి. మీ పేరు, గోత్రం, ప్రాంతం పేరు పంపాలి. వరలక్ష్మి వ్రతం పూర్తయిన వెంటనే AB6 న్యూస్ వాట్సాప్ నంబర్ 9052116462 కి మీ వీడియోలను పంపండి. AB6 న్యూస్ ప్రతి క్షణం మీకోసం.